తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ జెర్సీ జగన్ మోహన్ రెడ్డి గారి 47వ జన్మదినం సందర్భంగా మేము ఇక్కడందరము సమావేశమై ఆయన ఇంతవరకు అంటే ఇన్ని కష్ట నష్టాలకు ఓర్చి ఒక ఆంధ్రప్రదేశ్కు అతి చిన్న వయసులో సీఎంగా అయ్యి ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా చేయాలనే పట్టుదలతో అనేక పథకాలు ముఖ్యంగా నవరత్నాలు అనే వాటిని తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ లాగానే చేయాలనే ఒక తపనున్న వ్యక్తికి మేమందరము చేదోడు వాదోడుగా ఉంటామని ఆయన జన్మదిన సందర్భంగా మేము ఆయనకు మా తరపు నుంచి మేము మాటిస్తున్నాం. సో ఈ జన్మదినాల్ని జరుపుకోవడము మా ఫ్యామిలీస్లో లేకంటే మా ఫ్రెండ్స్ మేమందరం కూడా కలిసి జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా ఇప్పుడు ఈ మా శ్రీదత్తరెడ్డి గారు కానీ జయ పుట్రేవు గారు కానీ ఎవరి బర్త్డే అయినా మన ఫ్రెండ్స్ వస్తే ఇక్కడే జరుపుకుంటాము. అదేవిధంగా ఆయన మేము ఒక కుటుంబ సభ్యుడు, ఒక మిత్రుడు, ఆంధ్రప్రదేశ్కి ఈయన చేయగలిగే కెపాసిటీ ఉందనే నమ్మకంతో మేమందరం ఈరోజు చాలా ఆనందంగా ఆయన జన్మదినాన్ని జరుపుకున్నాం. ఆయన ఏమైతే తలంచుతున్నాడో దాంట్లో కూడా మేము పాలు పంచుకుంటామని చెప్తున్నాను. దానికి నేను కొన్ని ఆల్రెడీ వైఎస్ఆర్ ఫౌండేషన్ యుఎస్ఏ ఇంక్ ఇన్కార్పొరేషన్ తరఫున మేము యాక్చువల్గా రైతులకు, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, ఆ రైతులకు సంబంధించిన ఏదైనా కానీ వాళ్ళ బిళ్ళలకు కానీ లేకుంటే వాళ్ళకు కానీ ఏమైనా సహాయం చేయాలి దాంట్లో ముందంజలో ఉంటున్నాం మేము. సో మా తరపు నుంచి మేము ఇంతవరకు ఏం చేసామంటే వైఎస్ఆర్ ఫౌండేషన్ యుఎస్ఏ ఇంక్ తరపున కరీంనగర్ జిల్లాలో కోహెడ మండలంలో ఒక రైతుకు ఇద్దరు చనిపోయిన తర్వాత నేను ఇనిషియేట్ తీసుకుంటే వైఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు యాక్చువల్గా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అంటే రైతు అనే స్పందించి మేము వాళ్ళకి మేము సహాయం చేకూర్చినాం అన్ని విధాలుగా. ఒక కంప్లీట్ అంటే మేము పూరెస్ట్ ఆఫ్ పూర్ను మాత్రమే ఎంచుకుంటాం. ఎవరికైతే సహాయం అందాలో ఆ లబ్ధిదారుడిని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి మేము అందేటట్లు వేగంగా అంతే ఇవన్నీ కూడా మేము ఇవన్నీ చేసేది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే తను సీఎం ఆఫీస్ చైర్లో కూర్చున్న తర్వాత ట్యాంజిబుల్లీ హీ కుడ్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్, అదే విధంగా మేము కూడా ఇన్స్పైర్ అయి చేస్తున్నాం. సో నంబర్ వన్. నంబర్ టూ, కలికిరి జేఎన్టీయులో ఒక ఆడకూతురికి వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళు చాలా నిస్సహాయ స్థితిలో ఉంటే వాళ్ళని మేము అడాప్ట్ చేసుకున్నాము వైఎస్ఆర్ ఫౌండేషన్ ఇన్కార్పొరేషన్ తర్వాత. అలాగే ఒక ఇంటర్మీడియట్ ఒక రైతు బిడ్డ ప్రథమ స్థానంలో నిలబడి స్కూల్లో కాలేజీకి ఫీజు లేకపోతే అతన్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ వెటనరీ అసోసియేషన్ తరపున ముఖ్యంగా చిత్తూరు వెటనరీ అసోసియేషన్ తరపున నేను ఈరోజు అందరితో డిస్కస్ చేశాను. ఇక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యసి వాళ్ళతో కానీ లేదంటే నాకున్న అమెరికాలో ఉన్న నా మిత్రులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా మిత్రులందరితో డిస్కస్ చేశాను. పుంగునూరు జాతి ఆవుల్ని అంతరించిపోతున్న తరుణంలో భగవంతునికి భక్తులకి అనుసంధానం చేయడానికి చిలుకూరి బాలాజీ స్వామి సుందరరాజన్ గారు నన్ను అడిగారు. ఒక సందర్భంలో నేను ఆయనకు ఇస్తానని మాటిచ్చాను. మేము ఖచ్చితంగా పుంగునూరు బ్రీడును అంటే ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం అర్పించే టైంలో అంటే ఇది కొన్ని శతాబ్దాల ముందర మనకు వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఫస్ట్ పాలు పుంగునూరు బ్రీడ్ నుంచి తీసేవాళ్ళు. ఎందుకంటే అడవుల్లో అవే తిరిగేటివి కాబట్టి అవి అంతరించిన తరుణంలో ఆ సౌందరరాజన్ గారు నాకు చెప్పిన మాటలు నన్ను ఒక వెటనేరియన్గా, ఒక సైంటిస్ట్గా నన్ను నిజంగా ఆలోచింపజేశాయి. దాని తర్వాత ఆయనకున్న ఆ విజ్ఞానాన్ని, విజ్ఞతని నేను గౌరవిస్తూ నేను మీకు మంచి బ్రీడ్ని పట్టిస్తాను, మీరు దాన్ని భగవంతునికి నైవేద్యంలో పెట్టండి, మీ ఆ సెంటిమెంట్ని కాపాడండి అని నేను చెప్పాను. దాని గురించి మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అందరికీ నేను అనౌన్స్ చేస్తున్నాను. సో వీఆర్ గోయింగ్ టు డూ దట్. సో అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టారు.
నవరత్నాలు కాకుండా. సో ఆ ప్రోగ్రాంలో అంటే రూరల్ ఏరియాస్లో స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, అంటే పబ్లిక్ స్కూల్స్ని, వాటిని మేము కొన్ని స్కూల్స్ని మేము అడాప్ట్ చేసుకుంటున్నాము. మేము అందరితో మాట్లాడుతున్నాము, నా ఫ్రెండ్స్ అందరితో హౌ వీఆర్ గోయింగ్ టు అడాప్ట్ అనేది ఖచ్చితంగా మేము దాంట్లో కూడా పాలు పంచుకుంటున్నాము. రెండోది, ఇక్కడ మేమందరం కూడా కష్టపడి చాలా ప్రొఫెషనల్ కాలేజీలో చదివి ఇక్కడికి వచ్చినాము, కానీ కాలేజీ తర్వాత చాలామంది రూరల్ ఏరియాస్లో ఈ గ్రాడ్యుయేషన్ తర్వాత పాపం గ్యాప్ వచ్చి వాళ్లకు దిశ నిర్దేశం లేకుండా పాపం చాలామందికి టైం వేస్ట్ అయ్యి దాని తర్వాత వాళ్ళు గ్యాప్ తీసుకొని తర్వాత ఉద్యోగాల్లో సెటిల్ కావడము అట్లా జరుగుతుంది. అట్లాంటి వారికి ఏదన్నా హెల్ప్ చేయాలనే విషయంలో నేను చాలామందితో మాట్లాడుతున్నాను. దాంట్లో నుంచే ఒక రూపకల్పన జరిగింది, రూరల్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ సెంటర్స్ అని మేము పెట్టదలుచుకున్నాం నాడు నేడుతో పాటు. అంటే ఒక పెద్ద పెద్ద టౌన్లో, అంటే మామూలుగా తిరుపతి, గుంటూరు, విజయవాడ అట్లాంటి వాటిల్లో కాకుండా దానికంటే సెకండ్ గ్రేడ్ టౌన్స్లో ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ సెంటర్స్ని పెట్టి వాళ్లకు తగిన ఇంటర్నెట్ని, తగిన గైడెన్స్ని, తగిన మోటివేషన్ని, తగిన ఒక లైబ్రరీ, అంటే రిసోర్స్ లైబ్రరీ రిసోర్స్ఫుల్గా చేసి వాళ్ళని ఉత్తోతులు చేసి వాళ్ళ ల్యాగ్ టైం అంటారు. అంటే పాపము ఎక్కడో రైతు కష్టపడతాడు, కొన్ని లక్షలు పెడతాడు, పాపము డొనేషన్ కడతాడు, చదివిస్తాడు, కానీ చదువుకొని చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అమెరికాకు పోదామా, లేకంటే ఎక్కడన్నా చదువుకున్నామా, లేకంటే ఏదన్నా ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యామా, లేకని అనుకున్నప్పుడు పాపము కాలేజీలో ఉన్నంత ఎన్వైరన్మెంటు ఇంటికి వచ్చిన తర్వాత ఉండదు ఆ రూరల్ ఏరియాస్లో. కానీ వాళ్ళకి దగ్గరగా ఇట్లా ఏమన్నా ఒక చిన్న చిన్న ఒక లైబ్రరీ లాగా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినప్పుడు బ్రిటిష్ లైబ్రరీని ఫేమస్ ఉండేది, అక్కడ ఇంటర్నెట్ అప్పుడే లైబ్రరీ రెఫరెన్స్ బుక్స్, జర్నల్స్ అవన్నీ చదివేవాళ్ళం. సో అలాంటిది, అంటే కొన్ని సెంటర్స్ని మనం కానీ క్రియేట్ చేయగలిగితే యువత చాలా సమయం, అంటే వాళ్ళ జీవితంలో ఒక మెట్టు ఎదగడానికి రెండు మూడేళ్ళు కూడా కోల్పోయే అవకాశం ఉంది. కానీ మనము ఆ ఫిల్ని గ్యాప్ చేద్దామని నేను, మేమందరం తెలుగు అసోసియేషన్ నార్త్ జెర్సీ మేమందరం ఆలోచించాము. ఈ నాడు నేడుతో పాటు ఈ ఆర్ఈఆర్ సెంటర్స్, అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ సెంటర్స్ అని పెట్టాలని అనుకుంటున్నాము. దానికి ఎంపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా నన్ను ప్రోత్సహించారు. దాంతోపాటు నా మిత్రులు వీళ్ళతో అందరితో కూడా కలిసి మేధో మదనం చేసి మేము రెండు సెంటర్స్ను స్టార్ట్ చేస్తున్నాము. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి వచ్చి కరీంనగర్ డిస్టిక్ తెలంగాణలో ఆల్రెడీ ప్లాన్ చేశాము. సో వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ అవర్ సైడ్. అంటే యాజ్ ఏ ఎన్ఆర్ఐలుగా కష్టపడే సీఎంలు మా రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రాలు ఇరు రాష్ట్రాల్లో ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా రైతు మార్గంలో ఉన్న వాళ్ళకి, రూరల్ ఏరియాస్లో ఉన్న వారికి చేదోడు వాదుగా నిలవాలని మాకు అందరికీ ఆకాంక్ష, మా అభిప్రాయము. సో మేము చేతనంత సాయం చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే మేమందరము కూడా కష్టపడి పనిచేసే సీఎంలకి మేము కూడా సలాం కొడతాం. మేము కూడా వాళ్ళని కూడా మేము వాళ్ళతో పాటు నడుద్దామనే ఆలోచన మాలో ఉంది. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ జన్మదిన సందర్భంగా నేను ఇవన్నీ కూడా మేము చేద్దామని సంకల్పించినాము. అందుకని మేమందరం ఇక్కడ ఈరోజు సమావేశమై జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని చాలా బాగా వేడుగా జరుపుకున్నాం. థ్యాంక్ యూ.